الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثات بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فسبح بحمد ربك وكن من الساجدين واعبد ربك حتى يأتيك اليقين सर्व जगानिक सृष्टिंचिन सृष्टिकर्ता अल्लाह सुभानहू तआला को मात्रमे सर्व गोपतनालु सोबिस्ताय आयने नेल योक्क संख्य भूमि आकाशानि सृष्टिंचिन दग्गर नुंडि 12 नेलनु निर्णयिंचाडु ఈ యొక్క 12 నెలల్లో 4 నిషిద్ధమైనటువంటి మాసాలు వీటి గురించి గతించిన ప్రసంగంలో కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించాను. ఈరోజు ఈ నెల యొక్క శ్రేష్టత గురించి ఈ నెలలో మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఆచరణను చేసేవారు, మనము ఏమి చేయాలి, ప్రస్తుత నామమాత్ర ముస్లింలు ఏమి చేస్తున్నారు, ఆ నెలే షాబాన్ నెల. ప్రియులారా, ఈ నెల షాబాన్ నెల యొక్క ఈరోజు 12వ తేదీ 1442 హిజ్రీ శకం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మానవుల కొరకు ఆ సృష్టికర్తను ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి సమయం సందర్భం కాకుండా మనిషి ఎప్పుడైతే యవ్వనములో చేరుకుంటాడో ఆ సమయం నుండే ఆ మనిషిపై సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించడము ఆ వ్యక్తిపై ఫర్జ్ అయిపోతుంది, అంటే విధిగా భావించబడుతుంది. ఎవరైతే సృష్టికర్తను తెలుసుకుని ఆరాధిస్తారో వారు సాఫల్యం పొందుతారు. ఎవరైతే ఆ సృష్టికర్తను తెలుసుకోకుండా అపమార్గంలో నడుస్తారో వారు ఇహము పరము కూడా నష్టపోతారు. మనిషి జన్మించిన దగ్గర నుండి మరణించినంత వరకు కూడా ఏ విధంగా జీవితం గడపాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి యుగంలో ప్రతి ప్రాంతంలో ప్రతి భాషలో కూడా ఆయన యొక్క ప్రవక్తను ఉద్భవింపజేశారు. వారి ద్వారాగా ఆ సృష్టికర్తను ఎలా ఆరాధించాలి, ఆయన యొక్క ఆజ్ఞాపాలను ఎలా చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అందింపజేశాడు. ఆ సర్వ ప్రవక్తలకు అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ఆదర్శమూర్తి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈయన చిట్ట చివరి ప్రవక్త. ఈయనపై అవతరించినటువంటి ఈ గ్రంథము చిట్ట చివరి గ్రంథము, అంతిమ గ్రంథము, పవిత్ర ఖురాన్ గ్రంథము. వీటిలో ఉన్నటువంటి ఆజ్ఞలను ఏ విధంగా పాలించాలి ప్రజలు అన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారాగా ఉమ్మతే మొహమ్మదియ మనందరినీ కూడా ఈ మొహమ్మద్ సమాజంపై అల్లాహ్ సుబ్హానహు వ తాలా
వివరించడం జరిగింది. చిట్ట చివరి ప్రవక్తపై అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. ఆ చిట్ట చివరి గ్రంథంలో ఉండేటటువంటి అరబీల వాక్యం నేను ముందు చదివినిపించాను. ఇది పవిత్ర పురాణ గ్రంథంలో 15వ సూరాలో 98-99వ వాక్యం. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వకుమ్ మినస్ సాజిదీన్ వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యఖీన్. దాని యొక్క అర్థం ఈ విధంగా ఉంది, అందుకే నీ ప్రభు పవిత్రతతో కొనియాడు, ఆయన్ని స్తుతిస్తూ ఉండు, సాష్టాంగపడే వారిలో చేరుకో. నిశ్చయమైనది అనగా మరణం వచ్చే వరకు నీ ప్రభువుకు ఆరాధిస్తూ ఉండు. ప్రియ సోదర సోదరిమండలారా, ఈ యొక్క వాక్యం అల్లాహ్ సుబ్హానహు తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబోధిస్తూ వారి యొక్క ఉమ్మతీలు కూడా ఈ యొక్క వాక్యము సంబంధం ఉంది. అల్లాహ్ యొక్క పవిత్రతను ఎల్లప్పుడూ కొనియాడుతూ ఉండాలి, ఆయన్ని మాత్రమే స్తుతిస్తూ ఉండాలి. ఎల్లప్పుడు కూడా ఆ సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే మనము స్తుతిస్తూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్కు ఆరాధన చేస్తూ సాష్టాంగ పడుతూ ఉంటారో మనం కూడా వారితో పాటు సాష్టాంగంలో చేరుకోవాలి. నిశ్చయమైనది అంటే మరణం వచ్చినంత వరకు కూడా అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ ఉండాలి. ఇక్కడ సమయము సందర్భము ఏది నిర్ణయించుకుంటా మరణం వచ్చినంత వరకు కూడా మీరు అల్లాహ్ను ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన పవిత్రతను మాత్రమే కొనియాడుతూ ఉండాలి, ఆయన మాత్రమే స్తుతిస్తూ ఉండాలి అనేటటువంటి విషయాలు ఇక్కడ మనకి అర్థమవుతుంది. ప్రియ సోదర సోదరిమండలారా, షాబాన్ నెల ఇది ఇస్లామియా నెలల్లో 8వ నెల. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా ఈ నెల 8వ నెల. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఎంతో ఘనత కలిగినటువంటి రంజాన్ నెలను తనతో పాటు తీసుకుని వస్తుంది. అంటే ఈ నెల తర్వాత వచ్చేది రంజాన్ నెల, పుణ్యాన్ని సంపాదించడానికి సిద్ధం చేస్తుంది ఈ నెల. అంటే నా తర్వాత వచ్చే నెల గురించి మీరు సిద్ధం అవ్వండి అనేసి జాగృతి పరుస్తుంది. ఎవరైతే రంజాన్ నెల పొందడానికి సిద్ధంగా ఉన్నారో వారు సాఫల్యం పొందుతారు. ఎవరైతే బద్ధకష్టంగా దాన్ని పట్టించుకోకుండా పెడచెవి పెట్టి రంజాన్ నెల యొక్క ఎదురు చూడకుండా తన ఇష్టానుసారంగా జీవితం గడుపుతారో వారు నిశ్చయంగా నష్టపోతారు. ఈ నెల సూచిస్తుంది నా తర్వాత వచ్చే నెల గురించి మీరు సిద్ధమవ్వండి అని ఈ నెల మనల్ని జాగృతి చేస్తుంది. ఎందుకంటే ఈ నెలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చేసేవారు అని పరిశీలించినట్లయితే, హదీసు గ్రంథాల్లో మనము వెతికినట్లయితే బుఖారీ షరీఫ్లో 1969 అనేటటువంటి హదీసులో ఆ నెంబర్లో ఈ విధంగా పొందుపరచి ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య అయినటువంటి ఆయిషా సిద్దీకా రజియల్లాహు తఆలా అన్హా వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు పాటించేవారు. రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు పాటించారు. ఆ తర్వాత మరేదైనా నెలలో ఎక్కువ ఉపవాసాలు పాటించేవారని అనుకుంటే అది కేవలము షాబాన్ నెలలో ఉపవాసాలు ఉండేవారు, కానీ నెలకు తగ్గించి ఉండేవారు. అంటే మొత్తం నెల ఉండేవారు కాదు, కాకపోతే ఎక్కువ ఉపవాసాలు మరే నెలలో పెడతారంటే అది షాబాన్ నెలలో మహాప్రవక్త సల్లల్లాహు వారు ఉపవాసాలు ఎక్కువగా పాటించేవారు అని ఈ హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇది బుఖారీ మరియు ముస్లింలో కూడా ఈ హదీస్ పొందుపరిచి ఉంది. ఆ తర్వాత ఈ ఉపవాసాలు ఈ షాబాన్ నెలలో పాటించే ఉపవాసాలు ఏంటంటే నఫిల్ ఉపవాసాలు. ఫరజ్ ఉపవాసాలు కేవలం రంజాన్ నెలది మాత్రమే మనకి ఫరజ్. ఈ నఫిల్ ఉపవాసాలు ఉండవచ్చు, 15వ తారీఖు వరకు ఉండవచ్చు ఎక్కువగా పెట్టాలనుకుంటే. ఆ తర్వాత పెట్టడం వల్ల రంజాన్ గురించి మనం నీరసపడిపోతాం కాబట్టి 15వ తారీఖు వరకు ఉంచి ఆ తర్వాత మానేయడం చాలా మంచిది. ఎందుకంటే అబూ దావూద్ యొక్క హదీసు 2337 2337గా పొందుపరిచి ఉంది. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్న కథనం ప్రకారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియపరిచారు.
ఇంకా సగం షాబాన్ మాసం మిగిలి ఉండగా మీరు ఉపవాసాలు పాటించడం మానుకోండి అన్నారు మహాప్రవక్త సంసం. అంటే 15 ఉపవాసాల వరకు మీరు పెట్టండి పర్వాలేదు, ఆ తర్వాత మీరు పెట్టకండి. ఎందుకంటే ఇప్పటి వరకు అది షాబాన్ నెలలో మీరు ఎక్కువ ఉపవాసాలు నెలంతా ఉన్నట్లయితే రంజాన్ నెల గురించి పరద ఉపవాసాల గురించి మీరు నీరసపడిపోతారు. కాబట్టి కొన్ని ఉపవాసాలు మానియండి అనేసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచినట్లుగా మనకి అబూ దావూద్ యొక్క హదీస్ మనకి దొరుకుతుంది. అయితే ఈ నెలను చాలామంది అంటే ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం ఉంచుతున్నారో దాంట్లో కొద్ది మంది మాత్రమే దీని యొక్క విలువను తెలుసుకుంటారు, ఉపవాసం పెడతారు. అత్యధికులు అశ్రద్ధ వహిస్తున్నారు ఈ నెలలో. ఖురాన్ హదీస్ను తెలిసిన వాళ్ళు చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు, కానీ ఈ నెలలో బిదతీలు మాత్రము వారి యొక్క దుష్కార్యం చేయడంలో వెనకంగా ఆడరు. వారు మాత్రం చాలా గుర్తుగా ఈ షాబాన్ నెల గురించి గుర్తుంచుకొని ఈ నెలలో చేయవలసిన దుష్కార్యాలన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఖురాన్ మరియు హదీస్ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ నెలకు అశ్రద్ధ వహించి రంజాన్ నెల గురించి ఎదురు చూస్తున్నారు. కానీ దీంట్లో ఉండేటటువంటి ఆరాధనలో ఖురాన్ పారాయణం చేయడంలో ఉపవాసాలు ఉండడంలో వెనకంజి వేసి ఉన్నారు. ఉదాహరణకు రంజాన్కు సంబంధించినటువంటి ప్లాన్ చేసుకోరు. ఖురాన్ మరియు హదీస్ తెలిసిన వాళ్ళు ఏం చేయాలి, ఈ నెల వచ్చినట్టే రంజాన్ నెల వస్తుంది, దీని తర్వాత మన రంజాన్ నెల గురించి ఏ విధంగా సిద్ధమవ్వాలి అనేటటువంటిది ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. కానీ ఆ పని చేయట్లేదు. కానీ బిదతీలు ఏం చేస్తారు, 15వ తారీఖును నిర్ణయించుకొని ఈ షాబాన్ నెలలోని జాగరణ చేయడము, ఏంటి ప్రత్యేకమైనటువంటి నఫీ నమాజ్ చేయడము, అదేవిధంగా ఆ రోజు ఉపవాసం ఉంచడము, ఆ రోజు చనిపోయిన వారి యొక్క పేరు మీద పండుగలు చేయడము, అంటే మృతంకి ఈద్ అంటారు. ఇలాంటివన్నీ కూడా వారు ఖురాన్ ఖానీలు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నారు వారు. అంటే వారు దుష్కర్మలు చేయడంలోని ఈ నెల మాత్రం వదలలేదు, కానీ మనవారు అశ్రద్ధ వహించి ఈ నెల గురించి పట్టించుకోవట్లేదు. కావున మనం చేయవలసింది ఏమిటంటే ఈ నెలలో సాధ్యమైనంత వరకు ఎక్కువగా సత్కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, అలాగే రంజాన్ నెల గురించి సిద్ధమవ్వాలి. రంజాన్ నెలకు ఏవి అవసరాలు ఉన్నాయి, మన పనులన్నీ కూడా ముగించుకోవాలి ఈ నెలలో. ఏదైనా ప్రయాణాలు ఉన్నట్లయితే ఆ ప్రయాణాలు ఈ నెలలో చేసుకుని రంజాన్ నెలలో లేకుండా చూసుకోవాలి. ఇంటికి అవసరం ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ నెలలో మనం సమకూర్చుకొని వచ్చే నెలలో ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆ నెల అంతా కూడా మనం వాడుకోవడానికి ఒక సిస్టమేటిక్ ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే ఇన్షాల్లా రంజాన్ నెలంతా కూడా ప్రశాంతంగా మనం ఆరాధనలో గడపగలము. అందుగురించి ఈ నెల మనకి హెచ్చరిక చేస్తుంది, నా తర్వాత వచ్చే నెల రంజాన్ నెల వస్తుంది సుమా, పుణ్యాన్ని సంపాదించేటటువంటి నెల వస్తుంది, మీరు జాగ్రత్త పడిపోండి అనేసి చూపిస్తుంది. ప్రియుల ఇప్పటి వరకు మీరు ఈ షాబాన్ నెల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు షాబాన్ నెల చాలా దురాచారాలు కూడా ఎవరెవరు ఎలా చేస్తున్నారో మనం తెలుసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే అనేక రకాలైనటువంటి విధత్ పనులు చేస్తూ ఉంటారు. షబే బారాత్ పేరుతో షాబాన్ నెలలోని 15వ తేదీని ప్రత్యేకంగా నమాజ్ చదువుతారు, ఉపవాసాలు పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. షాబాన్ నెలలోనే ఖురాన్ అవతరించబడిందని కూడా వీరు వాదిస్తూ ఉంటారు. దానికి ఖురాన్లోని ఒక వచనం కూడా చూపిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే బిదతీలు ఏం చేస్తారంటే వాస్తవానికి రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నెలలోనే అల్లా తాలా దగ్గర నుంచి ఖురాన్ గ్రంథం అవతరించింది అనేసి ఖురాన్లో ఒక వాక్యాన్ని కూడా చూపిస్తుంటారు. అదేముంది, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతి ముబారకతి ఇన్నా కున్నా మున్జరీన్ అనేటటువంటి ఒక వాక్యం ఉంది. అది ఎక్కడ ఉంది, పవిత్ర ఖురాన్ గ్రంథంలో. పవిత్ర ఖురాన్ గ్రంథంలో 44వ సూరాలో 3వ వాక్యంలో అది ఉంది. దానికి అర్థం ఏంటంటే నిశ్చయముగా మేము దీనిని అంటే ఖురాన్ శుభప్రదమైన రాత్రి అందు అవతరింపజేశాము. ఇక్కడ ఒక పదం ఉంది, శుభప్రదమైనటువంటి రాత్రి. దీన్ని ఏం చేస్తారంటే ఈ షాబాన్ నెలలో 15వ తారీఖు రాత్రి శుభకరమైనటువంటి రాత్రి అనేసి వారు దీన్ని ఆ ఆయాత్రి తీసుకొచ్చి ఈ 15వ తారీఖు జోడిస్తుంటారు. కానీ వాస్తవానికి అది కాదు. వాస్తవం ఏంటి, ఈ వచనంలో శుభప్రదమైన రాత్రి అన్ని ఉంది, కానీ షాబాన్ నెల అనేటువంటి వివరణ అస్సలు దీని యొక్క వ్యాఖ్యానంలో కూడా ఎక్కడ కూడా లేదు. ఖురాన్ అవతరించింది వాస్తవానికి రంజాన్ నెలలోనే అని
రెండో సూర సూర బకరాలో 185వ వాక్య వచనంలో తెలియపరచడం జరిగింది. అదేంటిది? షహరు రంజాను నది, అంటే రంజాన్ నెలలో ఖురాన్ అవతరింపబడింది అనేది మానవులందరికీ కూడా మార్గదర్శకత్వం వహిస్తుంది అని పవిత్ర ఖురాన్ గ్రంథంలోనే దానికి జవాబు కూడా ఉంది. అది కూడా లైలతుల ఖదర్ రాత్రి అవతరించింది అనేటటువంటి విషయాలు కూడా. ఈ వచనం బట్టి ఖురాన్ అవతరింపబడింది షాబాన్ నెల కాదని రంజాన్ నెలని ఖురాన్ ద్వారానే రుజువవుతుంది. శుభప్రదమైన రాత్రి అంటే రంజాన్ నెల చివరి 10 రోజుల్లో వచ్చే ఒక రోజు, అంటే లైలతుల ఖదర్ రాత్రిలోనే ఖురాన్ అవతరించబడింది. ఈ షాబాన్ నెల 15వ తేదీ నాడు రకరకాల బిదత్ పనులు చేస్తూ ఉంటారు ఈ వచనాన్ని పట్టుకొని. వీటిలో ఒకటి నమాజే హజారి అని చదువుతారు. హదీసుల్లో ఈ నమాజ్ గురించి ఎటువంటి ఎక్కడ కూడా ఆధారాలు కూడా చెప్పబడలేదు. వీరి ఈ నమాజ్లో ప్రతి రకాల్లో సూర్య ఫాతిహాతో పాటు సూర్య ఇఖ్లాస్ 10 సార్లు చదవాలని చెబుతూ ఉంటారు. అలానే షాబాన్ నెల 15వ తేదీ రాత్రి జాగరం చేయాలి అంటుంటారు. అలానే 15వ తేదీ ఉపవాసం పాటించాలని చెబుతూ ఉంటారు. ఇలా మీరు శుభప్రదమైనటువంటి రాత్రి వాస్తవానికి రంజాన్ నెలలో ఉంది. ఆ శుభప్రదమైన రాత్రి ఈ షాబాన్ నెల 15వ తేదీకి వీళ్ళు నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది కాదు. దీని గురించి అక్కడ కూడా హదీసుల్లో లేవు. ఎక్కడ లేనటువంటి పనులు చేసుకుంటారు ఈ నామమాత్రపు, అంటే పేరైతే సున్ని మరి తబ్లీగ్ అని పెట్టుకుంటారు కానీ సున్నతపై ఆచరణ మాత్రం చాలా దూరంగా ఉన్నారు. మహాప్రవక్తల వారి యొక్క విధానాన్ని వదిలి తమ సొంత విధానాలను ఎంత కఠోరంగా ఉన్నా, ఎంతో గొప్పగా ఉన్నా దాని పుణ్యఫలం ఎంత మాత్రం లభించదు. వీరు అనుకుంటారు చాలా మనం జాగ్రత్త చేస్తున్నాము, ఉపవాసాలు పెడుతున్నాము అని వీరు గొప్పగా భావిస్తారు. ఎంత గొప్పదైనా ప్రవక్త సరస్సు వారి యొక్క సున్నత ప్రకారంగా లేకపోతే అది అంగీకరించబడదు. ఈ షాబాన్ నెలనే కొంతమంది ముస్లిం సోదరులు మరో దురాచారం కూడా చేస్తున్నారు. అదేంటి? షబ్బే బరా, షాబాన్ నెలలో 15వ తేదీ నాడు చనిపోయిన వారి యొక్క పండగ, అంటే ఆత్మలు వారి వారి ఇళ్లకు వస్తాయని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అంటే ఈ షాబాన్ నెలకు ముందు ఎంతమంది అయితే చనిపోయారో వారి యొక్క ఆత్మలన్నీ కూడా ఈ నెలలో 15వ తారీఖుకి వాళ్ళ ఇళ్ళకి వస్తాయనేసి వారి యొక్క నమ్మకం అనమాట. ఇది వాస్తవం కాదు, వారి యొక్క గుడ్డి నమ్మకం ఇది. షాబాన్ ముందు చనిపోయిన వారి యొక్క ఆత్మలన్నీ కూడా పరలోకంలో చేరవని వారి వారి పేర్ల మీద, ఎవరైతే చనిపోయారు వారి పేర్ల మీద హల్వా పూరి మరియు చపాతీలు ఇలాంటివన్నీ కూడా పాత్యాలు చేసినంత వరకు కూడా ముందు చనిపోయిన వారు వీరికి కలుపుకోరు అనేసి వీరు కట్టుకథలు కూడా చెప్తూ ఉంటారు. మీరు అలా చేయకపోతే ఆ పెద్దలు మీ యొక్క ఈ యొక్క ఆత్మను ఇహలోకంలోనే ఉండిపోతాయి సుమా. అందుగురించి మీరు తప్పనిసరిగా ఇది 15వ తారీఖుని షబే బరాత్ పండుగలాగా చెయ్యాలి అనేసి చాలామంది అంటుంటారు. కానీ ఇది వాస్తవం కాదు, అది మోసం చేస్తుంటారు అన్నమాట. అలాగే ఈ యొక్క బిదతీలు ఒక గెట్ టుగెదర్ లాగా, అంటే చనిపోయిన వాళ్ళందరికీ ఒక మీటింగ్ లాగా పెట్టించి ఒక భోజనాలు పెట్టే ఉద్దేశం కూడా వారు ఏం చేస్తారు, ఆ చనిపోయిన ఒక పేరు మీద ఇంట్లోని ఒక దగ్గర ఒక మూలలోని బట్టలు కానీ ఆ వ్యక్తి తినేటటువంటి వస్తువులు, తినేవాడు కదా చనిపోయాడు కదా, ఆ మనిషి ఏదైతే తినేవాడో ఇష్టంగా ఆ వస్తువులు కూడా మూలన పెట్టి పాత్యాలు చేసుకుంటారు. చివరికి ఎంతవరకు అంటే ఆ మనిషి చనిపోయిన వాడు ఒకవేళ సిగరెట్ బీడి కాల్చేవాడు అనుకోండి, అది కూడా మూలన పెడతారు. అలాగే ఆ వ్యక్తి చనిపోయిన వాడు మందు కొట్టేవాడు అనుకోండి, మందు బోట్లు కూడా పెట్టేవాళ్ళు చాలామంది నామమాత్రం ముస్లింలు ఉన్నారు. ఇది వాస్తవం కదా. ఇదంతా కూడా ముస్లిమేతర్ల కాఫీర్ల యొక్క సాంప్రదాయం వీళ్ళకు కూడా వచ్చేసింది, అలా చేస్తుంటారు. ఇదంతా కూడా షిర్క్ మరియు బిదత్ పనులు. దీని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలోనే హజరత్ అలీ గారు చనిపోయారు, చంపబడ్డారు అనేసి 21వ తేదీ నాడు పండగ కూడా చేస్తుంటారు. అదేవిధంగా సాహెబ్ ఫాదర్ గాలిబ్ షహీద్, అంటే విజయవాడలోని ఒక ఆయన ఉండేవారట, ఆయన పేరు మీద కూడా ఒక పెద్ద పండుగ ఊరుసు కూడా వీళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తుంటారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ ఇలాంటి విషయాల నుంచి కాపాడి నామమాత్ర ముస్లింలను ఇలాంటి విషయాల నుంచి ఆపేటటువంటి సౌభాగ్యాన్ని మనందరినీ కూడా ప్రసాదించుగాక.
ఎందుకంటే అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఆత్మలు తిరిగి రావు అన్నది ఖచ్చితంగా ఖట్టితంగా ఖండితత్వంగా తెలియపరుస్తున్నారు. అదేమిటది? 23వ సూర అల్ ముమినులోని 100వ వాక్యంలో ఈ విధంగా ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఈ విధంగా అంటాడు. ఏమిటి? నేను వదిలి వచ్చిన పరలోకానికి, అంటే నేను వదిలి వచ్చిన లోకానికి వెళ్ళి సత్కార్యాలు చేస్తాను అని అంటాడట. ఎవరైనా మంచి పనులు చేసుకుని ధర్మ విషయం చేసుకుని చనిపోయాడు అనుకోండి, వాడి కోరిక ఎలా ఉంటుంది? ఇంత తొందరగా చనిపోయాను, ఇంకా బ్రతుకుంటే ఇంకా మంచి పనులు చేద్దాం కదా అనేసి అది కోరిక చెప్తాడట చనిపోయిన వాళ్ళ తాల దగ్గర. ఏమనేసి, నేను వదిలి వచ్చిన లోకంలోకి వెళ్ళి సత్కర్మ చేస్తాను అని అంటాడు. ఒకవేళ చెడ్డ పనులు చేసిన వాడైతే నేను వెళ్ళి మంచి పనులు చేసుకుంటాను ఒక అవకాశం ఏమనేసి కోరుకుంటాడు అల్లా తాల దగ్గర. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే, ఒక మాటే. వారు మళ్ళీ సజీవులు లేచే రోజు వరకు వారి వెనక ఒక అడ్డు తెర ఉంది. మళ్ళీ చనిపోయిన వాడు మళ్ళీ లేపినంత వరకు కూడా మళ్ళీ తిరిగి వచ్చేది ఏది కూడా లేదు సుమా. చనిపోయిన వాడికి బ్రతుకున్న వాడికి మధ్యలో ఒక తెర ఉందన్నమాట, దాన్ని బర్జఖ్ అంటారు. బర్జఖ్ ఈ జిందగీ, చనిపోయిన వాడు ప్రళయం వచ్చినంత వరకు ఆ సమయాన్ని బర్జఖ్ ఈ జిందగీ అంటారన్నమాట. ఆ సమయంలోని వాడు పైకి అంటే స్వర్గంలో మొత్తంలో వెళ్ళాడు, అలాగే మళ్ళీ తిరిగి వెనక్కి కూడా రాలేడు. కానీ వాడి యొక్క ఆత్మలు అల్లాహ్ సుబ్హానాహు వతాలా వాటికి ఉపాధిని ప్రసాదిస్తుంటాడు. అది మహాప్రవక్త వారి యొక్క హదీస్ ప్రకారంగా ఒక పచ్చని పక్షుల రూపంలోని స్వర్గంలోని ఎగురుతూ ఉంటాయి. ఏమిటి? ఆత్మలు ఎగురుతూ ఉంటాయి. అది సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పుణ్యాదుల యొక్క ఆత్మలు ఉంటాయి. అంతేగాని మనకు స్వర్గానికి వెళ్ళడం కానీ లేదా మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి ఈ బ్రతుకున్న వాళ్ళతో కళ్ళలో వచ్చి మాట్లాడడం లేకపోతే ఈ పెట్టినటువంటి ఈ తినే వస్తువులు తినడం ఇలాంటి ఏది కూడా జరగదు. చాలా మంది యొక్క అపోహ ఏంటంటే ఆ ఆత్మలు దెయ్యాలుగా తిరుగుతూ ఉంటాయండి అనుకుంటారు. ఇది కూడా కాదు. వారి రూపంలో శైతానులు తిరుగుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే చనిపోతాడో వాడి రూపం ధరించి శైతాన్ ఏం చేస్తాడో ఆ వ్యక్తి వచ్చి మీకు చెప్పినట్టుగా నటిస్తాడు. ఆ మనిషి రాదు, వారి ఆత్మ రాదు, వాడి రూపంలో శైతాన్ వస్తుంది ఇంటికి. వచ్చి కళ్ళ కల్పించి ఇది చేయి అది చేయించి చేయించడానికి శైతాన్ ప్రయత్నిస్తాడు. అంతేగాని మనిషి మాత్రం తిరిగి రాడు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనుషుల రూపంలో శైతాను వస్తూ ఉంటాడు. కేవలము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క రూపం మాత్రం దాల్చలేదు. ప్రతి మనిషిల రూపం దాల్చి ప్రపంచంలో శైతాన్ వస్తాడు. నేననుకుంటాం మన చనిపోయేట ఆయన వచ్చి ఇవన్నీ చేయమన్నాడు అన్ని గురించి చేస్తున్నామని చాలామంది భ్రమలో పడి ఉంటారు. ఇది వాస్తవం కాదనమాట. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అన్నది అసంభవము. ఇది జరగని పని. ఇంకా మీకు వాక్యాలు కావాలంటే 14వ సూరలో 44, 7వ సూర సూరే ఆరాపులో 53 తెర బర్జఖ్ అని అంటారు దానికి. ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మధ్య ఉండే సమయం. మరణించిన క్షణం నుంచే మనిషి ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మొదలవ్వదు. మానవులంతా తిరిగి బ్రతికించబడేటప్పుడే మరో లోకం అంటే పరలోక జీవితం మొదలవుతుంది. ఈ రెండు లోకాలకు మధ్యనున్న సమయాన్నే బర్జఖ్ అని అంటారు. ఖియామత్ వరకు అక్కడే ఉంటారు. తిరిగి భూమి మీదకు పంపబడటం జరగదు. ఖురాన్లో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ మన వాళ్ళు వారి ఆత్మలు తృప్తి చెందాలంటే, అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు తృప్తి చెందాలంటే ఖురాన్ ఖానీలు పెడుతూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. ఖురాన్లో అదే విషయాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. చూడండి, వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వారు తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. వారి యొక్క ధోరణి మార్చుకోవాలి. అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 13వ సూర సూర రాత్రిలో 11వ వాక్యంలో అదే విషయం తెలియదు. యథార్థం ఏంటంటే ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాన్ని, అంటే ఆ జాతి యొక్క స్థితిని మార్చడు. కావున నామమాత్రపు ముస్లింలు, చాలామంది సున్నీలు అనుకుంటారు, వాస్తవంగా వాళ్ళు సున్నీలు కాదు, వాళ్ళు బిదతీలు అన్నమాట. సున్నీలు అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారంగా జీవితం గడిపిన వారే సున్నీలు అవుతారు. దానికి వ్యతిరేకంగా వీళ్ళు జీవితం గడుపుతున్నారు కాబట్టి వీళ్ళు సున్నీలు కాదు, బిదతీలు.
అల్లా తాలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించాక మూర్ఖత్వంతో కూడిన విదత్వం నుండి విడిచిపెట్టి ఖురాన్ మరియు హదీస్ పై నడిచేటటువంటి శక్తి సామర్థ్యాలను మనందరికీ ప్రసాదించాక ఆమీన్ వాక్కు దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.